అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ స్వీట్ పొటాటో గులాబ్జామ్ అంటే చిలకడదుంప గులాబ్జామ్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం కావాల్సిన పదార్థాలు చిలకడదుంపలు బాయిల్ చేసి పెట్టుకోవాలి మైదా షుగర్ బాదం ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి యాలకల పొడి మరియు వంట సోడా కావాల్సిన పదార్థాలు చూసారు కదా తయారీ విధానం చూద్దాం బాయిల్ చేసుకున్న చిలకడదుంపని దుంపను తీసుకొని ఇలా పీల్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ తొక్కు తీసుకుందాం మరి సాఫ్ట్గా బాయిల్ చేసుకోకూడదండి చిలకడు దుంపల్ని గులాబ్ జామ్ చేసుకోవడానికి ఇప్పుడు వీటిని తురుముకుందాం ఇప్పుడు ఇలా తురుముకున్న చిలకడదుంపని దుంపని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకున్న చిలకడదుంపని దుంపని మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మెదుపుకున్న చిలకడదుంపలో మైదా మైదా బైండింగ్ కోసం యూస్ చేస్తున్నామండి మనం దీనిలో ఒక చిటికెడు వంట సోడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇలా పిండి రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం తీసుకొని ఒక చిన్న బాల్లా చేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలి ఇలా బాల్ అనేది ఏం క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి కొంచెం కనుక క్రాక్స్ వస్తే మీరు ఇంకొంచెం మైదా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇవి ప్రిపేర్ చేసుకునేలోగా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇలా ఇంకొన్ని ప్రిపేర్ చేసుకునేలోగా డీప్ ఫ్రైకి ఆయిల్ అలాగే షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుందాం స్టబ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె నూనెని వేడెక్కనివ్వాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా అలాగే షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో పంచదార దానిలో వాటర్ వన్ కప్ పంచదారకి వన్ కప్ నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు పంచదార మొత్తం కరగనిద్దాం పంచదార మొత్తం కరిగిపోయి ఇలా రెండు పొంగులు వస్తే చాలండి చక్కెరపాకం సిద్ధం అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం పక్కన బాల్స్ బాల్స్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ దీనిలో వేసుకుందాం వీటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఆల్రెడీ మనం బాయిల్డ్ స్వీట్ పొటాటోనే దీనిలో యూస్ చేసాం కదా ఇలా స్లోగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా అన్ని సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసిన బాల్స్ గులాబ్ జామున్ బాల్స్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ అన్నీ పాకంలో వేసేసి ఒక వన్ అవర్ పాటు ఈ షుగర్ సిరప్లోనే ఉంచాలండి వన్ అవర్ తర్వాత ఎలా వచ్చాయో చూద్దాం వన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చెక్ చేసుకుందాం చూసారు కదా కొంచెం లావెక్కాయి మరి డబుల్ సైజ్ అవ్వవు కొంచెం లావెక్కుతాయి అంటే ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకుందాం ఇలా కప్లోకి తీసుకున్న తర్వాత దీని మీద కొంచెం బాదం తురుము చూసారు కదండీ చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో నార్మల్ గులాబ్ జామున్ లాగే ఎంతో సాఫ్ట్గా ఉంటుంది ఇది చిలకడదుంపతో చేశామన్నా కూడా ఎవరు నమ్మరు ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్